జనం మరో బ్రేకింగ్ ని చూస్తున్న పార్టీ నేతలు కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షలు కొనసాగుతున్నాయి. నిన్న నర్సాపురం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమైన పవన్ ఇవాళ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న నేతలతో సమావేశం కానున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో పవన్ సమావేశం కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు భవిష్యత్ కార్యాచరణ పార్టీ క్యాడర్ను పూర్తి స్థాయిలో పార్టీ వైపు నడిపించే దిశగా పార్టీ నేతకు జనసేన అని దిశానిర్దేశం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రతి పార్లమెంటుకు ఇన్ఛార్జి ప్రకటనతో పాటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జిలను గ్రామ వార్డు స్థాయి కమిటీలు కూడా పవన్ ఏర్పాటు చేయనున్నారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు చెప్పండి. థ్యాంక్ యూ మమత. జనసేన పార్టీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సమీక్ష సమావేశాలు నిన్నటి నుంచి జరుగుతూ ఉన్నాయి. నిన్న నర్సాపురము కాకినాడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ రివ్యూలు కూడా పూర్తయినాయి. ఈ రోజున రాజమండ్రి కాన్స్టిట్యున్సీ రివ్యూ 11 గంటల సమయంలో ప్రారంభం కాబోతా ఉంది. ఈ సమీక్ష సమావేశానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పాటుగా పొలిటికల్ బ్యూరో ఏదైతే ఉన్నారో పొలిటికల్ బ్యూరో సభ్యులు, అదేవిధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరవుతా ఉన్నారు. ఆ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సమస్యలు కానీ, ప్రజా సమస్యలు కానీ, పార్టీ నాయకత్వం ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, లేదా పార్టీ సమస్యలు కానీ అన్నింటినీ కూడా క్షుణ్ణంగా కూడా పార్టీ అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుసుకుంటూ వారికి ఉన్నటువంటి అప్పటికప్పుడు సమస్యలని పరిష్కారం చేసే తెలుసు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు ఎవరైతే గ్రామస్థాయి, వార్డు స్థాయి, డివిజన్ స్థాయి కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా క్రియాశీలకంగా పనిచేయాలి. రానున్నటువంటి లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పార్టీని తరఫున పోటీ చేసేటువంటి అభ్యర్థులను కూడా ఇప్పటికే సిద్ధం చేసుకోవాలి, రంగసిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కల్పించాలని కూడా ఆ నాయకత్వాన్ని చెప్తా ఉన్నారు. మరోపక్క చూస్తే కనుక పార్టీ నిర్మాణము, పార్టీ వ్యవహార శైలి ఏదైతే ఉందో అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా చాలా పగడ్బందీగా నిర్వహిద్దాం, ఎటువంటి పరిస్థితుల్లో ఇతర పార్టీలకి వైపు మళ్ళేటువంటి అవకాశమే లేదు, మా తెలుగుదేశం పార్టీకి మనం ఏమి అనుకూలమైనటువంటి కాదు, అదేవిధంగా మిగిలినటువంటి జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో జాతీయ పార్టీ కూడా కలిసి ప్రసక్తే లేదు. ప్రజా సమస్యలు పరిష్కారం చేసేందుకు ప్రజాక్షేత్రంలోనే ఉంది, దీర్ఘకాలికంగా పోరాటం చేయాలనేటువంటి ఒక భావంతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇదే విషయాన్ని పార్టీ కార్యకర్తలకి కూడా చెప్తా ఉన్నారు. నిన్న నర్సాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి అప్పటికప్పుడు ఒక ఇన్ఛార్జిగా సూర్యుని కూడా నియమించడం జరిగింది. అవసరమైన మేరకు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏదైతుందో అఫైర్స్ కమిటీలో కూడా మరింత బలోపేతం చేసే దిశ కూడా ఆయన సమీక్షలో నిర్ణయం తీసుకుంటున్న పరిస్థితి ఉంది. కార్యకర్తలకి ఉత్తేజం కల్పించే దిశగా, కార్యకర్తలకి ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాం కాబట్టి ఆ పార్టీ ఇబ్బందులు పాలవుతున్నటువంటి ఒక బాధ ఏదైతే ఉందో ఆ బాధను తొలగిస్తూ తాను కేవలం అధికారం కోసము రాజకీయాలు చేయట్లేదు, పవర్ పాలిటిక్స్ చేయట్లేదు, ప్రజల కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను, ఓటమి అనేది జయాపజయాలు అనేవి సహజమైనటువంటివి, అవేవి కూడా జనసేన పార్టీ పైన ఏమాత్రం కూడా ప్రభావం చూపించలేనటువంటి విషయాన్ని పార్టీ కార్యకర్తలకి జనసేన అధినేత గట్టిగా చూపిస్తుంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజున 11 గంటల సమయంలో రాజమండ్రి పార్లమెంటరీ కాన్ఫరెన్స్ సమావేశం జరగబోతోంది మమత. సుబ్బారావు, ప్రతి పార్లమెంటుకు ఇన్ఛార్జి ప్రకటనతో పాటు నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జిలను నియమించనున్నట్లు తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాలకి అప్పటికే ఎవరైతే అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమి పాలై ఉన్నారో వాళ్ళంతా కూడా బాధ్యులుగా ఉన్నారు. అయితే ఈ సమావేశాల్లో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిలు కూడా నియమించేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అంటే పార్టీని వ్యవస్థాగతంగా కింద నుంచి పై వరకు కూడా పూర్తిగా బలోపేతంగా ఒక నాయకత్వాన్ని, బలమైన నాయకత్వాన్ని కనుక ఇవ్వాలనుకుంటే కనుక ఆ పార్టీని పూర్తిగా బలోపేతం చేసేందుకు ఎవరైతే పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బాధ్యత లభించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పుకోవచ్చు మమత. థ్యాంక్ యూ సుబ్బారావు.